ఒక మనిషికి భక్తి ఉండవచ్చు, కానీ ఆ భక్తి వల్ల మనిషి జీవితంలో ఏం కోల్పోతున్నాడో ఏం సాధిస్తున్నాడో తెలియదు. బట్ ఈ కథలో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చూసి ఆనందించండి. ఇది శివుడు గుళ్ళరా, ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళరా. నువ్వు అంటే దేవుడు అంటావు, ఏమన్నా అంటే భక్తి అంటావు. ఇందిరాబాయ్ తిరా భక్తి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం రా. నేను ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇవ్వాలి కదా, అర్థం కాలేదా? దేవుడు అనే నెట్వర్క్ లో అవుట్ గోయింగ్ అంటే భక్తి, అది ఫుల్ గా చేసినాం అనుకో, ఇన్కమింగ్ అంటే వరాలు, ఫుల్ గా అన్లిమిటెడ్ గా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ప్రకృతి న్యాయాలా, కష్టపడరా, బాగుపడరానే ఉన్నాయి కదరా, ఇప్పుడే బాగున్నావరా, ఫ్యూచర్ లో అప్పుడు ఇలానే ఉంటా. బాడీ బానే ఉంటది, బతికే బిచ్చగాడికి దారిద్ర్య కొంచెం దిగువగా ఉంటుంది. దానికి కాయన్ వేసి దేవునిపై భారం అయ్యకుండా నీపై వేసుకోరా. దేవుడా, మీరు నమ్మంటావా? చూసావా, దేవుడు రా చెప్తున్నాను. దేవుడు లేడురా అంటే దేవుడు చెప్పాడు కదా. అవునరా అంటే నీ మాటలు నమ్మని దేవుడే చెప్పాడు కదా. అవునరా, క్లైమాక్స్ అయిపోయింది కదా. చలో బేబీ. బ్యాగ్ ఏంటి, ఆ బొట్టి ఏంటి, ఆ వాలకం ఏంటి అంటరా? రేపు మన అటెండెన్స్ డిక్లేర్ చేస్తున్నారంటరా? అంత ఎగ్జైటింగ్ ఎందుకురా? ఏదో ఆటమామూసి మన ప్రిన్సిపల్ మీద పడ్డట్టు చేసును. మనకి అటెండెన్స్ పర్సంటేజ్ లేదు కదరా, వెళ్ళే వాడికి ఉంటుంది రా ఫీలింగ్. మనకి వెళ్ళేవాడు ఫీల్ అవ్వాలరా, మన లాంటి వాడు ఆలోచించేమండి. చూడే ల్యాప్టాప్ లో ఉంటుంది కదరా, చేంజ్ చేద్దాం. పోయేదేముడు చెప్పు. కరెక్టే రా, బట్ అంత సాహసం చేసేవాడు ఎవరు? అవును మామా, నువ్వైతే కరెక్ట్ మామా. అవును మామ్, నువ్వే కరెక్ట్. అరే ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవుడు ఎక్కువ ఆలోచించింది నీకే కదరా అబ్బాయి. బ్యాగ్ అవసరం? బుచ్చి కడికి ఎంత బుచ్చింది ముఖ్యమా? నాకు బ్యాగ్ ఎంత ముఖ్యం బే. నీ పొందరా, నీ పొందరా. బుక్ చేసినారు కదరా. దేవుడు దేవుడు అమ్మా చెప్పులు. దేవుడా జరేం కాకుండా నాకు. అమ్మ దేవుడా, వీడు కూడా మళ్ళీ భక్తులా ఉంటున్నాడు. సరే కానీ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టాడు? అమ్మా ఇక్కడే ఉంది. ఓకే, బట్ వీడు పడుకున్నాడా లేదా ఒకసారి చెక్ చేద్దాం.
మా హాయితో ఏం పెట్టుంటాడు వీడు మన పేరు తప్ప. ఓపెన్ 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 ఓపెన్. అమ్మ దేవుడా వచ్చేసావా? పోలీస్ చార్జ్ చేస్తా. ప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం. వారి దేవుడు దేవుడు ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం. ఇంకేం చేస్తుండ్రాడు? అరే అప్పుడు విండి రవి, బెల్లం బాబు. అరే రెండు అర్థం చూద్దాం రా, ఏదన్నా ఒకటి చూద్దాం. వచ్చి వచ్చి చూడు, సెలెక్ట్ చూడు, అట్లా చూడు. ఎటు విండ్రాడు? చెప్పులు ఇప్పిండు రవి. తప్పేవాడి చేసిన శిక్ష అందరికి సారీ. ఏం చేస్తారా? డబ్బులు ఇస్తారా? కొత్త ల్యాప్టాప్ కొనిస్తారా? వస్తా బిడ్డ, నాకు కొంచెం తిక్కుంది, మా బాబు కొంచెం బల్బు ఉంది. ఐ వాంట్ ల్యాప్టాప్. చెప్పకుండా ఏ విధంగా ఏంటంటే ల్యాప్టాప్ ఇప్పిస్తాం సార్. అరే పీకుతాను, పనుల పెట్టుకోవచ్చు కదా. ప్రస్తుతానికి మనం పని వాళ్ళం రా, పీకి వాడే. దేవుడు లేడురా, ఎవ ఈ దేవుడు ఉంటే ఈ స్టేజ్ కి ఎందుకు తెస్తాడు చెప్పు మనం? దేవుడు ఉన్నారా? వాట్ మరి మనం చేసే పనికి మనం సస్పెండ్ చేసి తోలేయాల్సింది ఇంటికి, అలాంటిది దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం పని చెప్పిండు. సో మై గాడ్ ఇస్ గ్రేట్. అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. రేండ్రా గడ్డి మీద రొమాండ్ చేస్తాను గ్రౌండ్ లా. ఏంటి సార్ ఈ మధ్య నుండి ఏ పని చేసిన మీరు అడ్డు వస్తున్నారు? అడ్డం కాదు బిడ్డ, ఈ కాలం నువ్వు ఏదో పని చేసినా అడ్డంగా నరుకుతా. ఏంటి సార్ గడిపేయడానికి 30,000 ఇస్తారు కదా, డబ్బు కాదు బొంగు కాదు రా, వాళ్ళు బాగుపడాలని చెప్తున్నాను. వాడు మారాలనుకుంటున్నారా? ఏం బాగు కదా, దేవుడా నన్ను పాస్ చేయవా? చేస్తాడు చేస్తాడు, కానీ ఏంట్రా ఇది బంతి సార్, బంతి